కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోండి. న్యాయస్థాన ఉత్తర్వులను పట్టించుకోకుండా గోల్డెన్ గ్రానైట్స్కు లీజ్ రెన్యువల్ చేయమని ఉత్తర్వులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కర్నూలుకు చెందిన ఎం అశ్వత్థనారాయణ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్లకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిందని పరిశీలిస్తున్నామని విజిలెన్స్ కమిషన్ వెబ్సైట్లో పేర్కొంది. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ఆర్ఎల్పురంలో గోల్డెన్ గ్రానైట్స్ సంస్థ మొదటిసారి ఎన్ఓసీ లీజ్ విషయంలో అక్రమాలకు పాల్పడిందని అశ్వత్థనారాయణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కింది స్థాయి అధికారులు తమ ఉన్నతాధికారులకు సరైన సమాచారం ఇవ్వలేదని వివరించారు. దీనికి సంబంధించిన వివరాలను తన ఫిర్యాదులో పొందుపరిచారన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే కోర్టు ఉత్తర్వులన్నీ కూడా ఉల్లంఘించిన వారిపై చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి ఈ విధంగా చెప్పడంతో మొత్తం మీద చూసుకుంటే మరి విషాదం ఇక్కడ. దీనికి సంబంధించి మరి కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటనేది చూడాలన్నమాట న్యాయస్థానం. ఇక్కడ ఏమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే జరిగిన ప్రభుత్వం అంటే న్యాయస్థానం చెప్పిన దానికి వ్యతిరేకంగా అయితే జరుగుతున్నాయని చెప్పేసి వీరైతే మళ్ళీ కోర్టులో వాజ్యం దాఖలు చేయడం జరిగింది. దీంతో మరొకసారి ఈ వివాదం తెరపైకి అయితే వచ్చిందనమాట. ఇదంతా కూడా గ్రానైట్ లీజ్కి సంబంధించినమాట. ఇది ఏపీలో ఎలా జరుగుతుంది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో